Hello everyone, welcome to our channel New You, Rediscover Yourself. ఈ రోజు మనం కరకరలాడే జంతుకులు లేదంటే మురుకులు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. కొందరు మురుకులు అంటారు, కొందరు జంతుకులు అంటారు, ఏదైనా ఒకటే. సో దీనికి కావాల్సింది ఏంటంటే ఒక కప్పు వేపించిన పప్పు పౌడర్. సో ఒక కప్ప తీసుకుంటే 2 కప్పులు బియ్యం పిండి, కొంచెం కారం, వాము, ఉప్పు. అండ్ సరే ఈ మెజర్మెంట్తో అనమాట, అది ఒక కప్పు వేపించిన పప్పు తీసుకుంటే అలా 2 కప్పులు బియ్యం పిండి అండ్ వేడి నీళ్ళు కలుపుకోవడానికి. The doors open, take the hot road and hop in. Monarch butterflies, you should open up. ఈ వేపించిన పప్పు ఒక కప్ తీసుకొని అది మన గ్రైండర్ లో వేసుకొని ఇలా పౌడర్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో ఆ బియ్యం పిండి, ఆ పౌడర్, వేపించిన పప్పు పౌడర్, నీళ్లు వేసుకొని గట్టిగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఉప్పు కారం రుచికి సరిపడే విధంగా, ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, ఒక మోస్తరుగా వాడాలనుకుంటే తక్కువగా. ఈ జంతుకులు గుల్లగా కరకళ్ళు అనేది రావాలంటే తప్పనిసరిగా గోరువెచ్చని నీళ్ళతోటే ఈ పిండిని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మరీ వేడిగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉండాలి. చపాతీ పిండి ముద్దలా గట్టిగా కలుపుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఈ జంతుకులు వేసుకునే గొట్టం ఉంటుంది కదా, అందులో పూర్తిగా నింపాలి. దానికి ముందు ఆ జంతుకులు వేసిన దానికి లోపల నూనెతో రాస్తే అంటుకోకుండా ఉంటుంది. హై ఫ్లేమ్లో ఫస్ట్ నూనె వచ్చి మరిగించుకున్న తర్వాత ఈ జంతుకులు వేసుకునే క్రమంలో దాన్ని మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లోనే ఇది వేయించుకోవాలి. సో మీకు ఎర్రటి రంగులో వచ్చిన తర్వాత దాన్ని ఆఫ్ చేసుకొని తీసేయచ్చు. డైరెక్ట్గా వేసుకోవడం ఇబ్బందిగా ఉన్నప్పుడు దీని మీదనే వేసుకోవచ్చు, గరిటె మీద ఇలా వేసుకొని వేపుకోవచ్చు. చూసారు కదా, చాలా సులువుగా కేవలం 2 పదార్థాలతో చాలా రుచికరమైన కరకరలాడే మురుకులు లేదా జంతుకులు చేసుకోవచ్చు. సో మీరు అందరూ ఇంట్లో ట్రై చేసి సక్సెస్ఫుల్గా చేసుకొని తినండి. హ్యాపీ ఈటింగ్.